సేవా గుణం ఉండాలే కాని ఆత్మ సంతృప్తినిచ్చే కార్యక్రమాలు ఎన్నో చేయవచ్చు. ఆ సేవ చేసినప్పుడు మనకైన ఖర్చు కన్నా సేవలో లభించిన సంతృప్తికి ఖరీదు కట్టలేము. ఇందుకు ఉదాహరణే సాయి శ్రీ కార్స్ సంస్థ అధినేత మున్నంగి వివేకానందరెడ్డి. చిన్న వయసులోనే ఇటు సేవారంగంతో పాటు వ్యాపారం, రాజకీయంగా కూడా తనకంటూ ఒక గుర్తింపు పొందారు. రోటరీ క్లబ్ లో వివేక్ చేసిన కార్యక్రమాలు చూస్తే ఆ ఉరా అనిపిస్తుంది. ఫోటోలకే పరిమితమవుతున్న ఈ రోజుల్లో రోటరీ ప్రెసిడెంట్ గా తన సొంతంగా 8 లక్షలకు పైగా ఖర్చు పెట్టడం సామాన్య విషయం కాదు. గ్రామంలో చదువుకునే ఆడపిల్లలకు సైకిల్ లేకుండా ఉండకూడదు అన్న కాన్సెప్ట్తో ఆ ఊరిలో ఉన్న ఆడపిల్లలకు సైకిళ్లు అందచేయడం తాను మరువలేని కార్యక్రమం అంటారు వివేక్. ఇక వ్యాపార రంగంలో అతి తక్కువ అంటే 1 లక్షల్లో పెట్టుబడి పెట్టి సాయి శ్రీ కార్స్ సంస్థను స్థాపించి 12 సంవత్సరాల్లో 20 కోట్లకు పైగా టర్నోవర్ తో విజయవంతంగా నడుపుతున్నారు. సాయి శ్రీ కార్స్ లో సెకండ్ హ్యాండ్ కార్లు సామాన్యుడికి అందుబాటు ధరలో లభించడం వివేక్ వ్యాపారంలో ప్రత్యేకత. మాది తాడేపల్లి గురించి వచ్చాం, నేను పాస్టర్ని. అయితే చాలా తక్కువ రేటు మాలాంటి మధ్యతరగతి వ్యక్తులు కొనగలిగిన స్థాయిలో వీళ్ళు చాలా మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆహ్వానించి చాలా తక్కువ రేట్లో, అంటే ప్రతి వాహనం కూడా అనుకూలంగా మధ్యతరగతి కుటుంబం కొనేలాగా వాళ్ళు మాకు ఇష్టం జరిగిందండి. ఇక మరి ఇక వాండర్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక రాజకీయ రంగంలో కూడా వివేక్ కు ప్రవేశం ఉంది. తాడేపల్లి రూరల్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానం, జగన్ మీద ఆప్యాయతతో వైసీపీలో కొనసాగుతున్నానని స్థానిక మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అడుగు జాడల్లో పనిచేయడానికి గర్వంగా ఉందని వివేక్ తెలిపారు. ఈ 3 రంగాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుని అనేక విషయాలు తెలియజేసిన ఇప్పటి గ్రామానికి చెందిన సాయి శ్రీ కార్స్ సంస్థ అధినేత మున్నంగి వివేకానందరెడ్డితో దీక్ష మీడియా స్పెషల్ ఇంటర్వ్యూ. దీక్షా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. వ్యాపార రంగంలో అతి తక్కువ సమయంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మున్నంగి వివేకానందరెడ్డి గారు మనతో ఉన్నారు. వారు వ్యాపార రంగమే కాకుండా సేవా రంగంలో కూడా సేవలు అందిస్తూ, వ్యాపార రంగంతో పాటు సేవా రంగంలో కూడా ముందుండి అనేక విషయాలను మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు. నమస్తే వివేకానందరెడ్డి గారు. నమస్తే సార్. మీరు సాయి శ్రీ కార్స్ సంస్థను స్థాపించి సుమారు ఎంతకాలం అవుతుంది? అప్పుడు మీరు స్థాపించినప్పుడు ఈ వ్యాపారం ఎట్లా ఉంది? మీరు ఈ వ్యాపారాన్ని ఎంచుకోవటానికి కారణాలు ఏంటి? మా ప్రేక్షకులకు వివరిస్తారని చెప్పేసి కోరుతాను. తప్పకుండా అండి. ముందుగా దీక్ష మీడియా ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అట్లాగే మీరు అడిగినట్టుగా సాయి శ్రీ కార్స్ అనే వ్యాపారం ఇప్పటికి పెట్టి 12 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి. 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. అట్లాగే ఈ వ్యాపారం పెట్టడానికి నా ముఖ్య కారణం ఏంటంటే, నా ఫ్రెండ్ ఒక ఆఫీసు హైవేలో ఉండేది. అతని దగ్గర నేను రెగ్యులర్గా వస్తూ పోతూ ఉండేటప్పుడు ఇక్కడ హైవేలో రోడ్డు కట్టువైపోయి ఇటు అంటే చాముండేశ్వరి కార్స్ అండ్ విజయలక్ష్మి కారు బజార్ రెండు కారు బజార్లు ఉన్నాయి. అక్కడ అప్పట్లో అంబాజీ కార్లు, ఇండికా కార్లు అంత అవి తప్ప అంతకన్నా పెద్ద కార్లు కూడా ఇక్కడ పోయాయి కాదు, అవి ఉండేవి. రోడ్ ఎక్స్టెన్షన్లో వాళ్ళిద్దరికీ కూడా సైడ్ దొరక ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన క్రమంలో వాళ్ళ దగ్గర పనిచేస్తున్న అప్పటికీ 15 సంవత్సరాలు అవుతున్నాయి. పెట్టి కూడా 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న స్టాఫ్ ఒక 4 అక్కడ ఉండిపోయారు. నేను ఎక్కువగా వెళ్ళి ఆ ఆఫీస్ పక్కనే నేను అక్కడ కూర్చుంటా ఉండేవాడిని. వాళ్ళతో నాకున్న అటాచ్మెంట్తో మా బొత్తు తిరిగిపోయింది, ఏదో ఒక వ్యాపారం సార్ మీరు పెట్టండి మేము చేసి పెడతాం అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడంతో కేవలం వాళ్ళు చెప్పిన మాటలను నమ్మి అంటే అక్కడ చూస్తూ ఉన్నా గత 7 సంవత్సరాలుగా నేను ఆఫీస్కి వెళుతూ వీళ్ళు చేసే పనులన్నీ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉన్నాను కాబట్టి వీళ్ళ మీద నమ్మకంతో నేను ఈ సైట్ తీసుకొని నేను ఇది పెట్టి ఈ 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ కార్లు పెట్టినప్పుడు వాస్తవంగా 10 నుంచి 12 కార్లు ఇక్కడ పెట్టి ఇది దీంట్లో పెట్టాలి అంటే చాలా గగనంగా ఉండేది. వచ్చి కొనుక్కెళ్ళేవాడు కూడా నెలకి 2, 3 లేదా 4 బాగా అమ్మాము అంటే 7-8 కార్లు కన్నా పోయాయి కాదు. అలాంటిది ఈరోజు నెలకి 40 కార్లు అంటే మర్చిపో ఇంకా ఈజీగా అమ్ముతున్నాం. అంటే జనాలు కూడా అలా యూజ్ చేయటం అలా యూజ్ చేస్తున్నారు. కార్ అనేది ప్రతి ఒక్కరికి ఈరోజు నీడ్ అనే పరిస్థితికి వచ్చారు. వివేకానందరెడ్డి గారు, మీరు అసలు ఫస్ట్ వ్యాపార రంగంలో అప్పుడు స్థాపించినప్పుడు ఈ కార్స్ అనేది మనకి చాలా తక్కువ మూమెంట్ ఉండేది. మూమెంట్ ఉన్నప్పుడు మీరు ఈ రంగాన్ని అంత ధైర్యంగా ఎంచుకోవటానికి కారణం ఏంటి? కేవలం అదేనండి. నేను ఏదైతే వీళ్ళు రోడ్ ఎక్స్టెన్షన్లో గతంలో ఉన్న విజయలక్ష్మి కారు బజార్, అట్లాగే చాముండేశ్వరి కారు బజార్, వాళ్ళిద్దరు కూడా బావమూర్తులు.
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న స్టాఫ్తో నాకున్న అన్ని బంధంతో వాళ్ళ మీద నమ్మకంతో నన్ను ఈ వ్యాపారం చేయండి పెట్టండి అని వాళ్ళ ప్రోత్బలంతోనే పెట్టాను తప్ప నాకు దీంట్లో ఏ విధమైన మోటార్ ఫీల్డ్లో అనుభవం లేదు, దట్ దీంట్లో రావాలని కోరిక కూడలేదు. కేవలం వాళ్ళ కోసం పెట్టాం. ఈరోజు అదే నా వృత్తిగా ఉందని నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంస్థను స్థాపించినప్పుడు మీరు మీకు ఎదురైన కష్టాలు, నష్టాలు, తర్వాత లాభాలు ఎట్లాగా వచ్చినాయి? దాన్ని ఎలా మీరు అసలు ఏ విధంగా మీరు దాన్ని చేశారు ఈ స్టేజ్కి రావడానికి? ఫస్ట్లో ఒక 4-5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డామండి. అంటే వాళ్ళ జీతాలు మెయింటెనెన్స్ రావడానికి చాలా కష్టంగా ఉండేది. కానీ అట్లాగే ప్రోత్బలం నెట్టుకుంటూ వచ్చాం. డిమోనిటైజేషన్ టైం ఎప్పుడైతే 2016లో డబ్బులు 2000 నోట్లు రద్దు జరిగిందో చాలా దారుణమైన పరిస్థితి నెలకొన్నా. కనీసం 10 నెలల పాటు శాలరీలు మెయింటెనెన్స్ అద్దెలు కూడా జేబులో తీసుకొచ్చి ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెడతామే తప్ప ఒక కారు అమ్ముడుపోయేది కాదు. ఎందుకంటే ఈ డబ్బులు రద్దయినప్పుడు ఎవరు కూడా ఆ డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. 2000 రూపాయల నోట్లు అవి మార్చుకునే పరిస్థితి ఉండేది కాదు. సారీ, 1000 రూపాయల నోట్లు ఇవన్నీ ఫస్ట్ 2016లో జరిగినప్పుడు ఆ టైంలో పూర్తిగా వ్యాపారం అనేది లేదు. ఇంకా అసలు తీసేద్దామా అనే ఆలోచనకు వచ్చి కూడా లేదు లేదు ఇంకా ఈనాలు చూద్దాం ఈనాలు చూద్దాం అనుకుంటే 10 నెలల పాటు ఒక కారు కూడా అమ్మకుండా ఖాళీగా వాళ్ళని కూర్చోబెట్టి జీతాలు ఇస్తూ వచ్చాం. అట్లాగే ఆ తర్వాత నిదానంగా పికప్ అయింది. కరోనా ఫస్ట్ వేవ్లో కొంత ఇబ్బంది పడ్డాం. కరోనా ఫస్ట్ వేవ్ ఒక 2-3 నెలలు దాటిన తర్వాత ఫుల్గా పికప్ అందుకుంది. ఎందుకంటే కరోనా తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే సపోజ్ నేను నా ఫ్యామిలీకి నా కారు కావాలి, నేను ఇట్లా షికారు చేయాలి లేదా ఇలా ఫ్యామిలీతో నా కారులో వెళ్ళాలనే కోరికలు అందరికీ ఉంటాయి. ఆ కోరికను కూడా ఆ రోజు తీర్చుకోవడానికి వాళ్ళు ఎందుకు ముందుగా, అంటే నేను 4 సంవత్సరాల తర్వాత కొందాం అనుకున్న కారు కూడా 4 ఇయర్స్ బిఫోరే ఫైనాన్స్ చేసుకున్నాం. ఇంకో రకంగా నేను వేరే వస్తువులు ఇంట్లో ఆపుకొనైనా సరే కారు కొనుక్కున్నారు. కారణం ఏంటి అంటే ఈ బస్సుల్లో వీటిలో ప్రయాణం చేయడం వల్ల ఈ కరోనా తొందరగా వ్యాప్తి చెందుతుంది, ఈ పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఎఫెక్ట్ పెట్టగలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం వాళ్ళు 30,000 40,000 డౌన్ పేమెంట్ కట్టి మిగతా ఫైనాన్స్ చేసుకుంటూ కార్లు ప్రతి ఒక్కళ్ళు కూడా కార్లు కొనుక్కోవడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే కరోనా ఫస్ట్ వేవ్ ఒక 2-3 నెలలు దాటిన తర్వాత నుంచి మా వ్యాపారం చాలా స్పీడ్ అందుకుంది. ఓకే వివేకానంద రెడ్డి గారు, ఇప్పుడు ఒకప్పుడు కారు అనేది లగ్జరీ, ఇప్పుడు సామాన్యంగా ప్రతి వాళ్ళకు కూడా అవసరమైన వస్తువుగా మారింది. దీనికి కారణం ఏంటంటారు? 100% సార్. అంటే మన జరుగుతున్న పరిణామాలను బట్టి ఆరోగ్యరీత్యా దట్టు ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే ఈరోజు ఇక్కడ నుంచి సపోజ్ ఒంగోలు ఫంక్షన్ ఉంది వెళ్ళి రావాలి, ఆ 4 వెళ్ళి వస్తే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అట్లాగే టైం సేవింగ్ ఈ 2 లెక్కేసుకుంటే కారుతో ఇంకా నీకు తక్కువగా అయిపోతుంది. ప్లస్ సేఫ్టీ, మీరు అనుకున్న టైంకి వెళ్తారు అనుకున్న టైంకి వస్తారు. బస్సు కోసం వెళ్ళి అక్కడ 2 అవర్స్ వెయిట్ చేయటం, అక్కడి నుంచి ఆ బస్సు ఇంకో 1 అవర్ లేట్గా రావటం, సేమ్ ఏదైతే ఖర్చులు అయితే అయ్యే అవుతున్నాయి, టైం సేవింగ్ అవుతుంది, ప్లస్ ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎఫెక్ట్ పెట్టగలిగిన వాళ్ళు కారు కొనుక్కోవడం ఈరోజు నీడ్ అయిన వస్తువు అన్న. ఓకే సార్, బాగానే ఉంది. సరే, ఇంకో విషయానికి వస్తే వ్యాపార రంగంలో ప్రతిదీ కూడా పోటీతత్వం ఉంటుంది. ఈ పోటీతత్వంలో మీరు పెట్టినప్పుడు ఒకే ఒక సంస్థ, దానికే బిజినెస్ లేక నెలకి 1 కారు 2 కార్లు అమ్ముకుంటే సరిపోతుంది అన్న పరిస్థితుల్లో ఇప్పుడు కార్లు ఎన్ని సంస్థలు పెరిగినాయి, మీకు పోటీ ఏ విధంగా వచ్చింది, ఆ పోటీతత్వాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటున్నారు? ఈ ఇప్పుడు ఏ పోటీని ఎదుర్కొని నిలబట్టడానికి మీకు మీరు ఎంచుకున్న మార్గం ఒకటి సార్. దీంట్లో పోటీ అనేది వాస్తవంగా ఏ వ్యాపారానికైనా పోటీ అనేది ఇంపార్టెంట్. పోటీ ఉండాలి, ఉంటేనే మనం కూడా అంత యాక్టివ్గా పనిచేస్తాం, కస్టమర్ కూడా అంత క్వాలిటీ సర్వీస్ చేయగలుగుతాం. ఎందుకనంటే గతంలో ఇక్కడ వాళ్ళు సొంత బాబాములు అయినా సరే వ్యాపారాన్ని అంతే పోటీగా చేసేవాళ్ళు. గతంలో ఉన్న చాముండేశ్వరి కారు బజార్ కావచ్చు, విజయలక్ష్మి కావచ్చు, మేము పెట్టిన తర్వాత 3-4 సంవత్సరాల పాటు ఏ కారు బజార్ ఇంకెక్కడ లేదు వారదేవతల, అంటే తాడేపల్లి ఏరియాలో. తర్వాత ఎస్ఎస్ కార్స్ అని ఒక కారు బజార్ ఒకటి కొత్తగా పెట్టారు మన తెలిసిన వాళ్ళే, దాన్ని కూడా వాళ్ళు 2-3 ఇయర్స్ కన్నా నిలబెట్టుకోలేకపోయారు. అంటే సేమ్ నాకు వచ్చినట్టు వాళ్ళకు కూడా ఇబ్బందులు వచ్చినాయి స్టార్టింగ్లో, దాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేక బ్యాక్ ఆన్ అయిపోయి తీసేయటం జరిగింది. ఆ తర్వాత మేమైతే కంటిన్యూగా అప్పుడు ఏదైతే మేము ఒకటే నేను టార్గెట్ చేసుకుంది, వాళ్ళకి నేను ఒక 10 మందికి సర్వీస్ ఇవ్వాలి, నేను ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మెయిన్ నా మోటివ్ ఇప్పుడు కాదు, నా టార్గెట్ ఇప్పటికైనా సరే ఒక నా కింద కానీ అంటే నా వ్యాపార సంస్థల్లో ఏదైనా కానీ 50 నుంచి 100 మంది స్టాఫ్ని నేను మెయింటైన్ చేయాలి. అంటే ఈ కార్లోనే కాదు నెక్స్ట్ సూపర్ బజార్ అని రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలతో నేను ఒక 100 మంది స్టాఫ్తో నేను ఒక బిజినెస్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఆ మోటివ్లో ఉన్నాను. దట్లు సర్వీస్ జనాలకు వచ్చేటప్పటికి ఎవరైతే పబ్లిక్ కొనుక్కోవడానికి వచ్చే కస్టమర్స్ కూడా క్వాలిటీ, బాబు ఉన్న వెహికల్ ఇది, మేమైతే చెక్ చేసాం, ఇదైతే ట్రూ వాల్యూ, సపోజ్ ఈ కారు 20,000 దొరికింది, దీనికి మేము అష్యూరెన్స్ ఇస్తాం,
కొన్ని అష్యూరెన్స్ ఇవ్వలేని కూడా ఉంటాయి దీంట్లో కూడా. అది 150,000 తిరిగింది, బట్ అది మీరు ఇంజన్ చెకప్ మీ కంపెనీలో చూపించుకుంటారో మీ మెకానిక్ తీసుకుంటారో, తీసుకొచ్చి చూపించి చెక్ చేసుకుని తీసుకోండి. బట్ మేము ఒక అష్యూరెన్స్ అయితే ఇస్తాం, పేపర్ వర్క్ దొంగ వెహికల్స్ కానీ అట్లా లేదా నెంబర్లు మార్చినాయి కానీ ఇన్సూరెన్స్ లేని కానీ అలాంటివి అయితే అమ్మము, ఆ అష్యూరెన్స్ అయితే ఇవ్వగలం. కొన్ని ఏదైతే 40,000 నిజంగా బ్రాండెడ్గా తిరిగిన వెహికల్స్ ఉన్నాయో ఇవైతే 100% మేము బ్రాండెడ్ రాసి, మాకు ఒక యూనియన్ ఉండేదండి గతంలో మొత్తం విజయవాడ కానీ ఇక్కడ కలిపి 23 కారు బజార్లు ఉన్నాయి. ఈ 23 కారు బజార్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా యూనియన్ తరఫున అందరూ వచ్చి ఆ కారు బజార్ దగ్గర కూర్చొని దాన్ని సెటిల్ చేసి ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు చేసేవాళ్ళు. వివేకానంద రెడ్డి గారు, ఇప్పుడు మనం ఒక సంస్థ స్థాపించినప్పుడు దాంట్లో మనకు ఎంతో కొంత నైపుణ్యత ఉండాలి. ఇప్పుడు మీరు కారు బజార్ ఉంది, ఈ కారు బజార్లో మీరు ఒక కారు కొనాలంటే దానికి కనీసం మెకానిజం, ఆ కారు యొక్క క్వాలిటీ చూడంగానే తెలిసి అంత నైపుణ్యత ఉండాలి. అది మనం జనరల్గా మెకానిజం మీదో లేకపోతే ఒక నైపుణ్యత ఉన్న వ్యక్తి మీదో ఉద్యోగం మీదో ఆధారపడితే కొంతవరకు పనిచేసిన తర్వాత కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి దాంట్లో మీకు యజమానిగా మీకు దాంట్లో నైపుణ్యత ఉందా, లేకపోతే ఉద్యోగం మీద ఎంప్లాయ్ మీద డిపెండ్ అవుతున్నారా? అంటే ఫస్ట్లో ఎంప్లాయ్ మీద డిపెండ్ అయ్యే, అసలు ఈ ఆఫీస్ పెట్టడానికి ఈ వ్యాపారంలో దిగడానికి కూడా కేవలం ఎంప్లాయ్మెంట్ డిపెండ్మెంట్ అయ్యే చేసాం. ఒక 2 ఇయర్స్ తర్వాత నాకు కూడా అనుభవం వచ్చింది, తర్వాత నేను కూడా వెహికల్ చూడగలను, ఈరోజు ఏది యాక్సిడెంట్ వెహికల్ ఏది యాక్సిడెంట్ కాని వెహికల్ అనేది నేను కూడా చెప్పగలను. నేను వెళ్ళి సొంతగా ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి దాకా వెళ్ళి కూడా నేను వెళ్ళి ఓన్గా వెళ్ళి వెహికల్ చూసి చెక్ చేసుకుని మెకానిక్తో పని లేకుండా పర్చేజ్ చేసుకొచ్చిన రోజులు ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ పెట్టుబడి అంటూ మాకు ఉంటుంది కదా కొంత, ఆ ఇనిషియల్ పెట్టుబడి ఎంత పెట్టారు, ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత, మీ ప్రాఫిట్స్ అవి ఏ రేంజ్లో పెరిగినాయి? నేను స్టార్టింగ్లో 20 లక్షలతో పెట్టుబడితో దిగామండి. అలాంటిది ఈరోజు మా టర్న్ ఓవర్ వచ్చేసి ఆఫీస్ టర్న్ ఓవర్ అంటే ఎవరు అమ్ముకున్నాళ్ళే కానీ జస్ట్ వీళ్ళకి వెళ్ళిన పేమెంట్ అమ్ముకున్నాయి కొన్నాయి కానీ ఏదైనా కానీ ఇయర్లీ లాస్ట్ ఇయర్ వచ్చేసి 5 క్రోర్స్ అబౌవ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ 6 మంత్స్లోనే 3 క్రోర్స్ దాటిపోయిందండి. ఇప్పుడు ఈ 6 మంత్స్లోనే 3 అంత ర్యాపిడ్గా పెరగడానికి కారణం ఏంటి చెప్పగలరా? అంటే ఎవ్రీ ఇయర్ ఒక 4 ఇయర్స్ నుంచి 4 క్రోర్స్ టు 5 క్రోర్స్ అనేది బిజినెస్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 6 మంత్స్లోనే ఎక్కువ రావడానికి కారణం పొలిటికల్, మేబీ పొలిటీషియన్స్ ఎక్కువ వస్తున్నారు అంటే ఎలక్షన్ మూమెంట్ ఇయర్ కానీ అదనేది మేము అనుకుంటున్నాం. బయట ఫీల్డ్ ప్రకారం వాళ్ళు అడిగే కార్లు కూడా వచ్చే పర్సన్స్ చూస్తే కూడా సేమ్ అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఇది వ్యాపార రంగంలో వచ్చిన ప్రజెంట్ మీరు ప్రాఫిట్స్లో ఉన్నారు, ఒకే రంగం కాకుండా ఇతరత్ర బిజినెస్లు ఏమైనా ప్లానింగ్ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు ఒకే దాని మీద నష్టం వస్తే దానికి ప్రత్యామ్నాయంగా మనకి ఇంకొకటి ఉంటుంది అనేది జనరల్గా వ్యాపారస్తుల్లో ఉన్న పొజిషన్. అది 2 సంవత్సరాలు ఉంటే 1 సంవత్సరం నష్టం వచ్చినా కానీ ఇంకో 1 సంవత్సరం ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనేది సహజంగా వ్యాపారులు ఆలోచించే దృక్పథం. అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక కారు కార్ బజార్ ఒకటేనా లేకపోతే ఇంకా ఫ్యూచర్లో ఏమైనా పెడుతున్నారా, పెట్టిన ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ అంటే మా ఫ్రెండ్స్తో కలిసి నేను కూడా కన్స్ట్రక్షన్ బిజినెస్లో కూడా ఉన్నానండి. అది కూడా సైమల్టేనియస్లీ నడుస్తూ ఉంది, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వాటిలో ఉన్నాను. ఇప్పుడు మనం కార్లు జనరల్గా మీరు పర్చేజ్ చేస్తారు, పర్చేజ్ చేసినప్పుడు మీకంటే మీరు ఒక వ్యాపార సంస్థలో సంవత్సరాలు కాబట్టి మీకు జనరల్గా 90% తెలుసుది, ఒక 10%లో ఎక్కడైనా సరే మోసపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటి జరిగినప్పుడు మీరు ఎటువంటివి చేస్తున్నారు? అంటే ప్రస్తుతం ఇప్పటివరకు అయితే అండి ఈ 12 సంవత్సరాల్లో మేము అంటే చూసే ప్రతి వెహికల్ కూడా ఇంజిన్ నెంబర్, చాయిస్ నెంబర్తో సహా ప్రతి మెయిన్ చూసుకోవాల్సిన వెహికల్కి ఇంజిన్ నెంబర్, చాయిస్ నెంబరు, ఆర్సీ ఒరిజినలా కాదా అవి చూసుకోవాలి. అవి కంపల్సరీ ప్రతిదీ చూస్తాం. మాకు వచ్చిన నష్టాలు ఏం జరిగినాయి అంటే మేము కొనుక్కొచ్చిన వెహికల్ ఎక్కడో శ్రీకాకుళం అతనికో లేదా కర్నూలు అతనో కొనుక్కొని వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళిన తర్వాత నమ్మకం మీద ఏం చేస్తామంటే సపోజ్ 4 లక్షల రూపాయల కారు, అతను 350,000 లేదా 370,000 ఇచ్చేస్తాడు. 20,000 30,000 పేపర్స్ కోసం ఆపుతాడు. ఆ పేపర్స్ ఆపిన తర్వాత మేము అంటే అప్పుడు గతంలో ఇప్పుడైతే టోకెన్ సిస్టమ్ వచ్చింది ఏమంటే విత్ ఇన్ ది సెకండ్స్లో అయిపోతుంది. గతంలో సీసీ తీయటానికి అంటే పేపర్ NOC ఇక్కడ నుంచి కర్నూలుకి సీసీ అంటారు దాన్ని, ఆ సీసీ తీయటానికి 1 వీక్ టైం పట్టేది ఆర్టీఓ ఏజెంట్ దగ్గర. ఆ 1 వీక్ టైం ఆ గ్యాప్ కోసం 30,000 20,000 ఆపి మిగతా బ్యాలెన్స్ కట్టి అమౌంట్ తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ ఆ పేపర్స్ కోసం వచ్చేవాళ్ళు కాదు, ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, అట్లా ఇబ్బందులు పడి ఉన్నాయి తప్ప వెహికల్స్ పరంగా మేము మోసపోయింది అయితే ఏమి లేదండి. ఇప్పుడు మీకు కొన్ని కార్స్ మీరు పర్చేజ్ చేసుకుంటారు, దాంట్లో ఎలాంటి మోసాలు జరిగి మీ దగ్గర ఆ కార్ ఇక్కడ పూర్తిగా ఇక్కడే ఉండిపోయి ఉన్నప్పుడు వాటి పరిస్థితి ఏంటి, వాటిని మీరు ఏ విధంగా చేస్తారు, మీ
దాన్ని ఇంకా మీ దాంట్లో నష్టంలో భరించుకోవాల్సిందా, లేకపోతే ఏమైనా రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది? 100% అది ఇంకా లాస్ వచ్చినా లాస్ కంపల్సరీ లాస్ వస్తాయండి. ఒక సపోజ్ ఒక నెలలో మేము ఒక 30 నుంచి 40 కార్లు అమ్మేమంటే 5 కార్లు నష్టాలతోనే అమ్మాల్సిందే. కార్ల వ్యాపారం బాగుంది, ఫస్ట్లో మీరు ఇబ్బంది పడ్డారు, 14 సంవత్సరాల కింద పెట్టినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు బాగుంది. దీన్ని వ్యాపార రంగంలో ఇప్పుడున్న యువత కానీ, లేకపోతే ఇప్పుడంతా కూడా టెక్నికల్గా చదువుకున్న వాళ్ళు కానీ, మెకానిజం ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు రావడానికి మీరు ఇచ్చే సలహా కానీ, లేకపోతే ఎలా ఉంటుంది ఈ బిజినెస్ పెట్టుకోవచ్చా లేదా, లేకపోతే వచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా నడిస్తే బాగుంటుంది అన్న దానికి ఏమైనా సూచనలు మీరు దీక్షా ప్రేక్షకులకి వివరిస్తారని చెప్పేసి? మంచిదండి, ఎవరైనా పెట్టుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే వెల్కమ్. బట్ దానికి ఏం లేదు, పెద్ద మనం కష్టపడేది ఏంటి అంటే ముందు మనం గుడ్ విల్, మార్కెట్లో గుడ్ విల్ తీసుకోవడానికి 2-3 ఇయర్స్ టైం పట్టిద్ది. ఇక్కడ కార్లు ఉంటాయి, మంచివి దొరుకుతాయి, దట్ బ్రాండెడ్ దొరుకుతాయి, యాక్షన్ బళ్ళు ఉండవు, అలాంటిది ఆ బ్రాండ్ సంపాదించడం కోసం 3-4 సంవత్సరాలు టైం పోద్ది. ఈ 3-4 సంవత్సరాలు కానీ మన గుడ్ విల్ నిజాయితీగా మనం నిలబెట్టుకొని కస్టమర్ నిజాయితీగా మన సర్వీస్ ఇస్తే 100% ఎవరైనా గెయిన్ అవుతారు, అది మార్కెట్లో నష్టాలు అయితే ఏం రావు. దట్టు పెద్ద పెట్టుబడి కూడా పెద్ద పెట్టుబడి ఏం కాదు, ఎక్కువగా మేజర్గా తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టి దీన్ని బ్లాక్ అయ్యి భారీ నష్టాలు వచ్చాయి ఇది కూడా కాదు. వెల్కమ్, మంచిది. దట్లు ఈరోజు ఇంకా హ్యాపీగా మాకు కూడా ఏంటంటే ఓఎల్ఎక్స్ అనే కొత్త ప్లాట్ఫామ్ వచ్చింది ఇప్పుడు, ఓఎల్ఎక్స్, జస్ట్ డైలు ఇవన్నీ ఆన్లైన్లో ఏంటంటే ఆ ఓఎల్ఎక్స్ అనే వాళ్ళు ఫస్ట్లో మా దగ్గరికి వచ్చేసి ఫ్రీగా ఇచ్చారు యాడ్లు. అంటే సపోజ్ మా కారులో ఉంటుంది వెహికల్, దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం, ఎక్కడెక్కడో శ్రీకాకుళం విజయనగరం ఉండే వాళ్ళకి సపోజ్ నాకు స్కార్పియో కారు కావాలి, నేను దాన్ని సెర్చ్ చేస్తాను ఏ కారు బజార్లో ఉంది లేదా ఏ ఓనర్ దగ్గర ఉంది అనేది క్లియర్గా వచ్చేస్తుంది. వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, ఆల్రెడీ ఫోటోలు అన్నీ దీంట్లో కార్లు చూసేస్తారు, మ్యాక్సిమం ఫోటోలు చూసినా కొంత అవగాహన వచ్చింది, ఇంకా వాళ్ళకున్న డౌట్స్ అన్నీ మాకు మా స్టాఫ్ ఫోన్ చేసి క్లారిఫై చేసుకుంటారు, వాళ్ళకి దగ్గరగా ఉంటే అక్కడి నుంచి వచ్చేస్తారు, కారు ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత నచ్చితే కారు తీసుకుని వెళ్ళిపోతారు. అట్లాగే ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా బిజినెస్ పెరగడానికి 100% ఉపయోగకరం అండి. వివేకానందరెడ్డి గారు, ఇప్పుడు ఈ బిజినెస్ టెక్నాలజీ డెవలప్మెంట్లో కానీ ఆన్లైన్ బిజినెస్ పెరగడం వల్లప్పుడు కానీ ఇవన్నీ దృష్ట్యా ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఇంత ఇది ఏమీ లేకుండా ఓన్లీ ఆన్లైన్ పర్చేసింగ్ జరుగుతుంది కదా, అలాగా చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? అది అసలు పక్కా మోసం అండి. ఎందుకంటే సపోజ్ మీ కారు, నేను యాజ్ ఎ ఫ్రెండ్గా మిమ్మల్ని కారు ఏమని అడుగుతా, ఒకరోజు ఊరు వెళ్ళాలి, చంద్రతిప్తి వెళ్ళాలి, లేదా ఇంకో దగ్గరికి వెళ్ళాలని తీసుకొని వెళ్ళి నేనే ఫోటో తీసి, అంటే సపోజ్ నేను ఫ్రాడ్ అనుకుంటే నేనే మీ కార్లో ఫోటో తీసి నేను ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్లో పెట్టి నా నెంబర్ ఇస్తాను, పలానా దగ్గరికి రండి, విజయవాడ బెంజ్ సర్కిల్ రండి, నా కారు ఇస్తానని చెప్తాను, మీ దగ్గర కారు 2 రోజులు కావాలి నేను తీసుకుంటాను, ఫస్ట్ రోజు పెట్టేస్తా, 2 రోజు కారు కొనుక్కోవడానికి అతను వస్తాడు ఇది నమ్మి, ఏదైతే ఆన్లైన్లో పెట్టామో అతని దగ్గరికి వస్తాం, అతను కారు 4 లక్షలు చెప్తాం, అడిగి అతను 2 కో 2.5 కో అడుగుతాడు, ఎంత వస్తే నాకేమైంది, నాది కాదు కదా, మీ కారు మీది కదా, నేను దీన్ని 2 లక్షలకు అమ్మేసి అతని దగ్గర డబ్బులు తీసుకుని నేను ఇటు వెళ్ళిపోతా, మీరు సఫర్ అవుతారు, నెక్స్ట్ కొనుక్కున్న వాళ్ళు సఫర్ అవుతారు, ఇతను కనపడ్డు, ఇతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఎటు వెళ్ళిపోతాడు, అట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆఫీస్ మమ్మల్ని కూడా చాలామంది ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీ నమ్మకం ఎట్లా, ఈ పేపర్లు ఒరిజినల్ ఏంటి, ఏంటంటే బాబు మాకు ఒక ఆఫీసు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, మేము ఎక్కడ పారిపోయే వ్యక్తులం కాదు, లేదా మేము చెట్టు కిందో లేదా ఒక ప్లాట్ఫామ్ మీద మీ కారులు అమ్మి మేము వెళ్ళిపోయేవాళ్ళం కాదు అని చెప్పి కొన్నాను చెప్పి మమ్మల్ని కూడా ఫస్ట్లో అట్లాగా అనుభవం ఇచ్చేవాళ్ళు, ఈ దొంగ కారేమో, ఇది నిజం కాదేమో, ఈ సీబుక్ ఒరిజినల్ కాదేమో అని. కొన్నాళ్ళకి ఇప్పుడు 10-12 సంవత్సరాలు అయిన తర్వాత ఒక స్టెబిలిటీ వచ్చింది, వీళ్ళ దగ్గర కారు కొనవచ్చురా అనే భరోసా ఉంది, ఇటు అనంతపురం నుంచి కూడా ఇక్కడ అనంతపురం చిత్తూరు నుంచి కూడా వచ్చి కార్లు కొనుక్కెళ్తారు, ఇటు శ్రీకాకుళం వైజాగ్ నుంచి కూడా వస్తారు, ఒక బ్రాండ్ ఏర్పడింది. అదే సార్, ఇప్పుడు కారు అనేది సామాన్యుడికి కూడా కారు అవసరం, ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక కారు మినిమం, ఈ ఒక విధంగా చెప్పాలంటే వెహికల్స్ కన్నా 2-వీలర్స్ కన్నా కార్లు ఎక్కువ ఉన్నాయన్నది ఇప్పుడు ప్రజెంట్, ఎందుకంటే నిత్యావసర వస్తువు ఎట్లాగా మనకి అలా కార్లు అయిపోయింది. ఈ నేపథ్యంలో మీరు ఈ కారు సామాన్యుడికి ఎంత లీజ్ తక్కువ ధరలో మీ దగ్గర దొరుకుతాయి, కొంచెం క్వాలిటీలో, ఎందుకంటే మీరు పెట్టి 2 సంవత్సరాలు అయింది కాబట్టి మీరు రకరకాల వినియోగదారులు కానీ లేకపోతే వాళ్ళు కానీ చూసిన, ఒకసారి కారు కొన్న తర్వాత వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి ఎంతమంది రీప్లేస్ వచ్చారు, నమ్మకంగా ఎంతమంది తీసుకొచ్చారు, సామాన్యుడికి మీకు అతి తక్కువ ధరకి ఇక్కడ మీరు ఎలా ఇస్తున్నారు అనేది ఒకసారి. కారు అండి, స్టార్టింగ్ అంటే పెట్టిన కొత్తలో అయితే 20,000 కమ్మిన కార్లు కూడా ఉన్నాయి, అంటే అప్పట్లో మారుతి 800 ఎక్కువగా ఉన్నాయి, ప్రజెంట్ ఇప్పుడు ఆ మారుతి 800 అనేది కనపట్ల చాలా రేర్ అయిపోయినాయి. ఆల్టో ఇప్పుడు స్టార్టింగ్ వెహికల్ ఏంది అంటే ఆల్టో, మారుతి ఆల్టో, మారుతి సుజుకీ ఆల్టో, అది స్టార్టింగ్ వచ్చేసి 80,000 నుంచి 1 లాక్ కొంచెం కండిషన్ ఉన్న బండి,
అక్కడ నుంచి అప్ టు 10 లాక్స్ వరకు అన్ని వెహికల్స్ మా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఒక కార్ అమ్మారనుకోండి, ఆ కార్లో మీకు పెట్టుబడి కానీ దాని మీద వచ్చే కమిషన్ ఎలా తీసుకుంటారు, బిజినెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, మీరు ఎంత పర్సంటేజ్ తీసుకుంటారు, అవసరమైతే ఇది చాలు అన్న నేపథ్యంలో బిజినెస్ ఉన్న పోటీని బట్టి ఇస్తారా, లేకపోతే ఖచ్చితంగా మా ఇంత అయితే కానీ మాకు వర్కౌట్ అవుతుంది అనేది ఏమైనా ఉందా? మ్యాండేట్ అయితే కారు సపోజ్ మేము కస్టమర్ వచ్చాయండి కారు అమ్మాలి ఈరోజు అమ్మేయాలి అనే ఉద్దేశంతో కస్టమర్ కారు అమ్మడానికి వచ్చాడు, వచ్చిన అతనికి బాబు నీకు టైం ఉందా ఈరోజుకి ఈరోజు అమ్మేయాలా, ఈరోజుకి ఈరోజు అంటే పార్టీ రెడీగా ఉండరు. వాస్తవంగా డీలర్స్ అనేది కొంతమంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మా దగ్గర కూడా కొంతమంది డీలర్స్ ఉంటారు. డీలర్ మీన్స్ అతను పెట్టుబడి పెట్టి కొనుక్కొని సపోజ్ ఆ కారు 100,000 రూపాయలు అయితే 80,000 కొనుక్కుంటాడు అతను, 80,000 కొనుక్కొని అతను ఇక్కడ పార్క్ అండ్ సేల్ పెట్టి అమ్ముకుంటాడు. మనం సపోజ్ ఆ కారు 4 రోజులు అమ్మలేకపోయినా 2 నెలలు అమ్మలేకపోయినా అతను మనకి ఏ రెంట్ కట్టాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనం ఆ కారుని అమ్మామో అమ్మినప్పుడు 2% కమిషన్, 2 లక్షల రూపాయల కారు అయితే 2,000 కొనుక్కున్న వాళ్ళు ఇవ్వాలి, అమ్మిన వాళ్ళు ఇవ్వాలి. ఎవరన్నా అంటే సపోజ్ పెద్ద కారు 10 లక్షల రూపాయల కారు అనుకోండి 20,000 అవుతుంది, అంత ఇలా 2,000 తగ్గించు 5,000 తగ్గించు అంటారు. అది మనిషిని బట్టి ఆ మాట తీరుని బట్టి వయా మీడియాగా చూస్తున్నట్టు పోవటమే తప్ప డిమాండ్ అంటే ఉండదండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి సెకండ్స్ కొన్న తప్పుడు మీకు ఫైనాన్స్ సౌకర్యం కూడా మీరు కూడా ఏమైనా అరేంజ్ చేస్తారా లేకపోతే? ఉందండి బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ క్రెడిట్ అట్లాగే సుందరంలో కానీ అన్నీ ఏదైతే ఆ కస్టమర్ ప్రొఫైల్ని బట్టి సిబిల్ని బట్టి వాటిలో సెట్ అయిపోతే ప్రైవేట్ ఫైనాన్స్లు ఉన్నాయి, ప్రియాంక ఫైనాన్స్ అని రకరకాల అందరూ ఆ ఫైనాన్స్లో మా దగ్గర ఎప్పుడు 3-4 ఎంప్లాయీస్ ఉంటారు. ఇటు సేమ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏదైనా వెహికల్ వాళ్ళు కొనుక్కున్నప్పుడు కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంటాయి కొన్నిటికి ఉండవు, అయిపోయింది అమ్మే కస్టమర్ కట్టడు కదా, కొనుక్కునే వాళ్ళు కట్టుకుంటారు. ఆ రోజు నుంచి ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా చోళమండలం అని, యునైటెడ్ ఇండియా అని ఇద్దరు ముగ్గురు ఎప్పుడు ఇన్సూరెన్స్ పర్సన్స్, ఫైనాన్స్ పర్సన్స్ ఎప్పుడు మా దగ్గర ఎప్పుడు అవైలబిలిటీ ఉంటారు. ఇప్పుడు కారు కొనేటప్పుడు ఒక సామాన్య మానవుడు వాడికి కారు కొనాలనేది ఉంది, ఆ దాంట్లో అతను తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమేమి తీసుకోవాలి, ఇలా మీరు కారు కొనేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పక్కాగా పాటించవలసినవి ప్రాథమికంగా మీరు ఇవి చూసుకోవాలి అని అలాంటివి ఏమైనా ఉంటే మా దీక్షా ప్రేక్షకులకు వివరిస్తారని చెప్పేసి? ఒకటండి, ఫస్ట్ చూసుకోవాల్సింది అమ్మే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఓనర్ అతను ఒరిజినలా కాదా, ఆ పేపర్స్ ఆర్సీ ఒరిజినలా కాదా, ఆ ఇంజిన్ నెంబరు చాయిస్ నెంబరు చెక్ చేసుకోవాలి, దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా. దట్ ఇంజిన్ పరంగా అంటే అది మెకానిక్ చెప్పాల్సిందే, వాళ్ళకి తెలిసిన నచ్చిన మెకానిక్ని లేదా రీసెంట్ మోడల్ వెహికల్స్ అయితే ఆ బండి షోరూమ్ నెంబరు, ఈ బండి నెంబర్ చెప్తే షోరూంలో ట్రాక్ ఇచ్చేస్తారు, ఇది ఎక్కడ ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా లేదంటే ఎంత తిరిగింది, మీటర్ అయినా ట్యాంపరింగ్ చేశారా అనేది మొత్తం డీటెయిల్స్ వస్తాయి. లేదా మా దగ్గర ఉన్న సదుపాయం ఏంటంటే సపోజ్ వాళ్ళు కారు కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తే వాళ్ళతో పాటు వాళ్ళు మేము షోరూంలో చూపించుకుంటారని మా వాళ్ళు అడుగుతారు, లేదా వాళ్ళు షోరూంలో మేము చూపించుకుంటాం ఇస్తారంటే వెహికల్ ఇచ్చి పంపిస్తాం. దాంట్లో మా కుర్రాడు కూడా వెళ్ళి వాళ్ళు ఏ షోరూమ్ అడిగితే ఆ షోరూమ్, లేదా బయట మెకానిక్ అయితే మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపించి వాళ్ళు ఓకే అంటేనే కొనుక్కోమని చెప్తాం మేము కూడా. ఇప్పుడు అదే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంటు, దాంట్లో కారు డ్యామేజ్ అయింది, దాన్ని షోరూమ్ తీసుకెళ్ళో లేకపోతే మొత్తం 1గా తయారు చేస్తారు, అంటే మాలాంటి వాళ్ళు మీకంటే నైపుణ్యత ఉంది కాబట్టి బిజినెస్ ఉన్నారు కాబట్టి గుర్తుపడతారు, మాలాంటి వాళ్ళు లేదా సామాన్యంగా ఉన్నవాళ్ళు దాన్ని గుర్తుపడడం చాలా కష్టం. అది మీరు ఎట్లా గుర్తిస్తారు, ఎలా గుర్తించాలి, దానికి ఏమన్నా పద్ధతులు ఉన్నాయా అనేది కొంచెం వివరిస్తారండి? ఎంత కొత్త కార్ అయినా 2021-22 మోడల్ కార్ అయినా సరే షోరూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవాళ రోడ్డు ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి ట్రాఫిక్ దృష్ట్యా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఇటువంటి కూడా యాక్సిడెంట్లు అనేది సర్వసాధారణం. ఆ యాక్సిడెంట్లు మేజర్ యాక్సిడెంట్ అయితే తప్పనిసరిగా మనం మళ్ళీ షోరూంలో పెట్టి రిపేర్ చేసినా సరే ఆ డోర్లకి సైడ్ లెడ్ అని ఉంటుంది, లబ్బర్ బీడింగ్ లాగా వచ్చింది డోర్కి కానీ డిక్కీకి కానీ ఫ్రంట్ బానెట్ కానీ సరే, ఆ ఇది చూడంగానే బానెట్ లేపు చూడంగానే అర్థమైపోయింది. అంటే ఫస్ట్ టైం అయితే తెలియదు, 1-2 సార్లు లేదంటే ఏమైనా తెలిసిన మెకానిక్ ద్వారా చూపించుకోవడం లేదా మా వాళ్ళని అడిగినా బాబు ఇది ఒరిజినలా కాదా ఒకటే ముందు రాగానే అడిగితే చెప్పేస్తారు, బాబు ఇది తగిలింది యాక్సిడెంట్ అయింది ఇది మార్చారు ఈ పాటు మారింది అని చెప్పేస్తారు. అది దానికి ఉండ ఆ లెడ్ అనేది ఒకసారి చూసుకుంటే మళ్ళీ బండి షోరూంలో బాగు చేయించినా సరే ఆ లెడ్ రాదు, వన్స్ కొత్త బండికి వచ్చినప్పుడే వచ్చింది. అది గతంలో ఏంటంటే కారు కొనాలంటే మద్రాసు వెళ్ళేవారు ఎక్కువగా, తర్వాత ఢిల్లీ వెళ్ళేవారు. ఢిల్లీ ఎందుకంటే అక్కడ సినీ పరిశ్రమకు సంబంధించి వాళ్ళు సెకండ్స్ అమ్మటం ఇలాంటి ఎక్కువ ఉంటాయి కాబట్టి బిజినెస్ అక్కడి నుంచి వచ్చేది. ఇప్పుడు ఢిల్లీ నుంచి చాలా తక్కువ దొరుకుతాయంటారు, అక్కడి నుంచి అక్కడ ఎందుకు తక్కువగా అమ్ముతారు, వాటిని ఇక్కడ మీరు తీసుకొచ్చి అదే ప్రైస్కి కొంచెం లాభం వేసుకుని అమ్ముతారా లేకపోతే దాని పరిస్థితి ఏంటి? అయితే ఫస్ట్ నుంచి మేమైతే ఢిల్లీ నుంచి తెలియదండి, ఢిల్లీలో వెహికల్స్ ఈ రోజుకి స్టిల్ నౌ తీసుకొస్తానన్నారు, అక్కడ వెహికల్స్ తక్కువ అన్నమాట వాస్తవం ఈరోజు కూడా.
బట్ ఎందుకు తక్కువ అంటే అక్కడ లైఫ్ ట్యాక్స్ వచ్చేసి మనలాగా ఇక్కడ 18% లైఫ్ ట్యాక్స్ ఉంటే అక్కడ 9% లైఫ్ ట్యాక్స్ దట్ అధిక అది ఒకటి ప్లస్ నెంబర్ ఆఫ్ కార్స్ ఎక్కువ అక్కడ నెంబర్ ఆఫ్ కార్స్ ఎక్కువ తిరిగే రీడింగ్ తక్కువ కానీ ఇంజన్ ఎక్కువ స్టేపు తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్లో జర్నీ సాగదు కాబట్టి నెంబర్ ఆఫ్ కార్స్ ఎక్కువైనప్పుడు కొనేవాళ్ళు తక్కువ ఏది కొన్నా వాళ్ళు ఫస్ట్ కొత్త బండి కొంటారే తప్ప సెకండ్ హ్యాండ్ కార్లు తక్కువ వాళ్ళు వాడేది కూడా కాబట్టి అక్కడి నుంచి ఎక్కువగా పూల్ చేసుకొని మన వాళ్ళు చాలామంది ఇప్పటికే బిజినెస్లో చాలామంది ఉన్నారు. కొత్తగా వ్యాపార రంగంలో రావాలనుకున్న వాళ్ళకి మీరిచ్చే సలహాలు సూచనలు ఏమనంటే మా దీక్షా ప్రేక్షకులకి? తప్పకుండా అండి, ఈ దీంట్లో సీక్రెట్స్ అంటూ ఏముండవు. కాకపోతే ముందు ఎవరైతే కస్టమర్ మన దగ్గరికి వచ్చాడో వాళ్ళకి నమ్మకం కలిగించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం కలిగించాలి, ఇన్ ది సెన్స్ ఆ వెహికల్ మీద మనకు పట్టు ఉండాలి, లేదా మనం ఏదైనా మెకానిక్ ద్వారా చెక్ చేయించుకొని దాన్ని షూట్ని చేసి ఏదైనా ఇప్పుడు రిపేర్ ఉంటే ఇది రిపేర్ ఉందని మనమే చెప్పేసేయాలి వాళ్ళకి. కస్టమర్ దగ్గర బిలీవ్నెస్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో నెంబర్ ఆఫ్ రిపీటెడ్గా వస్తారు కస్టమర్లు మా దగ్గర. వాస్తవంగా ఒక రాజధాని ఇక్కడ అమరావతి టైంలో ఒకే కస్టమర్, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు, అతని పేరు బహుశా చిరంజీవి ఏదో ఉన్నట్టుంది, ల్యాండ్స్ అమ్మి వాళ్ళకి డబ్బులు వచ్చి నెలకి 2 కార్లు మార్చేవాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు, అన్న 2 కార్లు తమ్ముడు 2 కార్లు, అట్లా ఫ్రీక్వెంట్గా ఒక 7-8 నెలలు ప్రతి నెల 2 కార్లు తేటం, మళ్ళీ దాని 10 రోజుల తర్వాత మళ్ళీ అమ్మేయటం, మళ్ళీ తీసుకోవడం, అట్లా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ మనం బిలీవ్ జనాల్లో నమ్మకం కలగాలి అంటే మనం బ్రాండెడ్ని అట్లాగే యాక్షన్ ఉంటే యాక్షన్ అని చెప్పేసేయాలి. చెప్పేసి అమ్మిన తప్పులేదు, అది మోసం కాదు మనం, ఎందుకంటే అవి కూడా కొనాలి కదా, అవి కూడా అమ్ముడు పోవాలిగా. వివేకానంద రెడ్డి గారు, ఇప్పుడు వ్యాపార రంగంలో ఎంత మీరు బిజీగా ఉంటూ ఫ్రమ్ ది బిగినింగ్ స్టార్టింగ్ కాడి నుంచి నెలకు ఒక కారు అమ్మిన దగ్గర నుంచి ఇవాళ 40 కార్ల వరకు 30-40 కార్ల వరకు అమ్మే స్టేజ్కి వెళ్ళి ఒక ర్యాపిడ్గా మీరు బిజినెస్ పెంచుకొని టర్న్ ఓవర్ పెంచుకుంటూ ఇంత బిజీగా ఒక ఎంప్లాయీస్ని అన్నీ పెట్టుకొని ఇంత సంవత్సరం రన్ చేస్తూ ఇదే సైమల్టేనియస్గా మీరు సేవా రంగంలో కూడా ఉన్నారని చెప్పి మాకు తెలుసు, ఆ రోటరీస్ క్లబ్ ద్వారా మంచి యాక్టివ్గా, అందుకు మీకు ఎట్లాగా దాన్ని ఆ రంగం వైపు మీరు ఎట్లా వెళ్ళారు, ఆ సేవా రంగంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి, రిటైర్ అయ్యిన చెప్పుకోవడానికే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే గత 3 సంవత్సరాల క్రితం నాకు రోటరీ అంటే కొంత ఏదో రోటరీ అనే పేరు తెలుసు తప్ప ఈ ఆర్గనైజేషన్ ఎలా ఉంటాయి, ఇంత సేవ చేయొచ్చు అనేది అసలు నాకు తెలియదు. నేను ఆల్రెడీ గతంలో కరోనా టైంలో మా విలేజెస్లో 3 సార్లు జనాలు బయటకు రాలేని పరిస్థితుల్లో కూరగాయలు తీసుకొచ్చి ఇంటింటికి తిరిగి కూరగాయలు, ఒకసారి కోడిగుడ్లు, ఒకసారి ఆకుకూరలు ఇవన్నీ పంచడం జరిగింది. అవన్నీ చూసి అప్పట్లో మంగళగిరిలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అని అనిల్ చక్రవర్తి గారిని ఒక రోటరీ క్లబ్ అక్కడ పెట్టడం జరిగింది. ఆయన మమ్మల్ని అందరినీ గుర్తించి ఇక్కడ ఒక 23 మందితో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఏర్పాటు చేసింది. ఆ మంగళగిరి క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి స్పాన్సర్ చేసి మమ్మల్ని మీరు దీంట్లోకి రావాలండి, మీరు ఆల్రెడీ సోషల్ ఆర్గనైజేషన్లో ఉన్నారు, ఇది వస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తే, ఎందుకు సార్ మాకు అసలే టైం ఉండదు కష్టం అని అంటే, లేదు లేదు మీరు రావాలి మీరు చేయగలరని చెప్పేసి ఆయన నమ్మకంతో ఫస్ట్ మా చాటర్ ప్రెసిడెంట్గా జంగాల వెంకటేష్ గారు ఉన్నారు. అప్పుడు ఒక 6 నెలల పాటు అసలు నేను కొంచెం తక్కువగా వెళ్ళటం కూడా అంత మనకు బిజీగా ఉండి వెళ్ళలేకపోవటం వెళ్ళాం. 6 నెలల తర్వాత తెలుసుకున్నా లేదు ఇది వెళ్ళాలి, నిజంగా దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంది అనేది నేను తెలుసుకొని కంటిన్యూగా వెళ్ళడం జరిగింది. అప్పుడే నేను ఫస్ట్ చాటర్లోనే వైస్ ప్రెసిడెంట్గా, చాటర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, అట్లాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే నెక్స్ట్ ఇయర్. మా రోటర్లో ఏంటంటే ఏ పదవి అయినా 1 ఇయరే, అది 1 జూలై నుంచి జూన్ 30 ఎండ్ అయింది. సెకండ్ ఇయర్ ప్రెసిడెంట్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్ ప్రెసిడెంట్గా మేము చాలా, నేను తీసుకున్న 10 రోజుల్లోనే గోదావరి వరదలు రావడం, దానికి మా మెంబర్స్, అట్లాగే మంగళగిరి, అట్లాగే గుంటూరు ఆదర్శ క్లబ్, మేమందరూ కలిసి ఒక లారీ, మా రొటేరింది పులగం సందీప్ రెడ్డి అని ఈట్ షీట్ హోటల్, ఆయనదే లారీ ఉంటే లారీ తీసుకుని ఫ్రీగా ఆయన కూడా ఇచ్చాడు. అందరం కూడా తలా జేబులో ఇంత డబ్బులు వేసి సుమారుగా 8 లక్షల రూపాయలతో 2000 కిట్లు చేసుకొని మేము నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్ళి స్వయంగా మేమే అక్కడికి వెళ్ళి బాధితులకు ఇచ్చినప్పుడు మేము పడ్డ ఆనందం నిజంగా, మేము ఎక్కడో ఇక్కడ తీసి ఇక్కడ ఇచ్చేసి ఎవరో ఇస్తే మేము కళ్ళతో చూడపోతే అంత ఆనందం ఉండేది కాదు. మేము వెళ్ళి ఆ తండాల్లో, గోడాల్లో, నీళ్ళల్లో, మోకాళ్ళ నీత నోళ్ళలో తీసుకెళ్ళి అక్కడ పంచి వచ్చినప్పుడు మేము పడ్డ ఆనందం అంతా ఇంత కాదు. అట్లాగే దాంట్లో కంటిన్యూ చేసుకుంటూ వస్తూ రకరకాల ఒక తాడేపల్లి రూరల్ మండలంలో ఉన్న 10 విలేజెస్లో ఏ ఒక్క 8-9 తరగతులు చదువుతున్న ఆడపిల్ల, అంటే పక్క గ్రామంలో స్కూల్స్ సపోజ్ ఒడ్డేశ్వరం ఉంది దానికి ఇప్పటం కుంచనపల్లి కొల్లకొండ నుంచి వస్తారు, చిరావూరులో స్కూల్ ఉంది దానికి పాతూరు గుండెమండి నుంచి వెళ్తారు, ఏ ఆడపిల్ల కూడా 8-9 చదువుతున్న ఆడపిల్ల నడిచి స్కూల్కి వెళ్ళకూడదని ఒక టార్గెట్ పెట్టుకొని సాచురేషన్ మోడ్లో వీళ్ళకి సైకిల్స్ ఏమేమి కావాలని రిక్వెస్ట్లు హెచ్ఎంలు కలిసాం మేము.
కలిసి మీకు ఏమి ఉండవు, ఎవరిని వదిలిపెట్టద్దు, ప్రతి ఒక్కరిని. 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి వాళ్ళ ఇల్లు, ఒక మ్యాండేట్ పెట్టాం. ఇమ్మని పేర్లు అడిగితే 180 మంది పేర్లు ఇచ్చారు. టోటల్ చిరావూరు కానీ, వడ్డేసన కానీ, కొల్లకొండ, ఇప్పటం, తాడేపల్లి స్కూల్ కానీ, వీళ్ళందరికీ 180 మంది పిల్లలు పేర్లు ఇచ్చారు. లాస్ట్ అంటే జులై 30 మాది పదవీ కాలం అయిపోయింది. జులై 25, 26, 27 ఈ 3 రోజులు వడ్డేసంలో ఒకరోజు, చిర్రావూరులో, తాడేపల్లిలో 180 మంది పిల్లలకి సైకిల్ ఇస్తే ఎంత ఆనందంగా ఫీల్ అయ్యామంటే ఆ రోజు నిజంగా ఆడపిల్లలు నిజంగా ఏమి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది రోటరీలో ఒక భాగం, దానికి అది మేము చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అట్లాగే అనేకం చేసుకుంటా వచ్చాం. ఇప్పుడు రోటరీలో చాలామందికి రోటరీ కానీ లైన్స్ కానీ వీటిలోకి రావాలంటే ఒక అభిప్రాయం ఉందండి, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా ఉన్నతమైన వాళ్ళే, ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళే వెళ్ళాలి అనేది ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లో. అది దాని గురించి మీరు ఏమంటారు? ఖర్చు అనేది మనం లెక్కేసుకోకూడదండి. నిజంగా బెనిఫిషరీస్కి 100% ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళని 100% క్యాచ్ చేసేది ఈ సేవా సంస్థలే. దట్ రోటరీ ఇంటర్నేషనల్ అనేది 126 దేశాల్లో ఉంది. ఈ రోటరీ సంస్థ కూడా ఎవరైతే దానికి డబ్బులు ఫండింగ్గా ఇచ్చినారో వాటికి 100కి 98.5% నిజంగా వాళ్ళకి చేరవేసేది. అంటే సంస్థలు, కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళ జీతాలుగా వాళ్ళ ఎక్స్పెన్సెస్ తీసేస్తాయి. ఇక్కడ ఎవరికీ జీతాలు లేదు, అందరూ సొంతగా పనిచేసేవాళ్ళే, సొంత డబ్బులు చేస్తూ వచ్చేవాళ్ళే తప్ప. కాబట్టి ఆ రోటరీ కానీ, లయన్స్ క్లబ్ కానీ, ఈ సంస్థలన్నీ కూడా ఇంత ప్రజాదరణ పొందడానికి కూడా కారణం అని చెప్పి చెప్తాను. ఇప్పుడు మీరు రోటరీలో సేవా కార్యక్రమాల్లో మీరు సొంతంగా ఫండింగ్ చేసి అందరికన్నా అనే విషయం తెలిసింది. మీరు ఎట్లాగా ఆ ఫండింగ్ ఎంతవరకు చేశారు, ఎటువంటి సేవలు అందించారు, రోటరీలో మీరు ముఖ్యంగా అందించిన ఎక్కువ సేవలు ఏంటి అనేది షార్ట్ అవుట్గా మీరు కొంచెం వివరిస్తారు? సైకిల్స్ 180 మంది ఆడపిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఆడపిల్లలకి సైకిళ్ళు ఇవ్వటం నాకు చాలా ఆనందం వేసిందండి. దానికన్నా నిజంగా అది కొన్ని 8 లక్షలు పెట్టిన ఆనందం రాదు, అదొకటి చాలా సాటిస్ఫై అయ్యాను. ఏదైతే గోదావరి వరద బాధితులకి వెళ్ళి మేము వెళ్ళి మా చేతులతో వాళ్ళ సాయం అందించామో దాంట్లో సాటిస్ఫై అయ్యాము. అట్లాగే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒక మాకు ఒక రిప్రజెంటేషన్ ఇది అడిగారు గణపతి నగర్లోని అర్బన్ యూపీహెచ్సి సెంటర్కి కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలని అడిగితే మేము ఆయన సార్ అడిగిన 24 గంటల్లోనే ఓకే మేము చేయగలిగిన వరకు మేము చేస్తామని చెప్పేసి అవన్నీ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అది ఇవ్వటం వల్ల అంటే మేము ఇవ్వటం ప్లస్ దట్టు ఇంకా కొంతమంది వేరే వాళ్ళ ద్వారా కూడా కొన్ని సేకరించారు. దానికి ఈరోజు ఆ హాస్పిటల్కి ఎన్కాస్ సర్టిఫికేట్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఆ సర్టిఫికేట్ కూడా. అది రావడంతో వాళ్ళందరూ కూడా పిలిచి అభినందన సభ పెట్టాము, మమ్మల్ని కూడా దాంట్లో పాలు పంచుకున్న పిలిచినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. అంటే మేము ఒక్కడమే చేసామని కాదు, అది అందరూ తలా ఒక చేయటం వల్ల దానికి ఈరోజు అది కేంద్ర గవర్నమెంట్ నుంచి ఎన్కాస్ సర్టిఫికేట్ 96.5% మార్క్స్తో అది ఎన్కాస్ రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ డాక్టర్ గారు కూడా, మేము కూడా ఆనందంగా ఉన్నాం. అసలు మీరు రోటరీకి రాకముందు అసలు మీకు సేవా గుణం అనేది, అసలు సేవ చేయాలి, ఏదో ఒకరికి కొంత చేయాలనే భావం ప్రతి మనిషి కలుగుతుంటుంది, అది మీకు ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉందా, ఎట్లాగంటే అంతకుముందు చేసిన సేవ గురించి వివరిస్తారండి? అంతకుముందు అంటే నేను చిగురు ఆశ్రమంకి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడు అండి. అక్కడ చిన్నపిల్లల ఆర్ఫనైజేషన్ పిల్లలకి అందరికీ దగ్గర 80 మంది పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా చలికాలం వెళ్ళాము మేము విజిట్, ఏదో మా బంధువులు పిల్లలు బర్త్డే అయితే వెళ్ళాం. ఆ చలిలో వాళ్ళంతా వణుకృతం చూసి మేము ఇమీడియట్గా మరుసటి రోజు వాళ్ళందరికీ స్వెటర్స్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ కరోనా టైంలో మా విలేజ్లో మొత్తం అందరికీ, ఊరు మొత్తం 500 గడపలు ఉంటే 500 గడపలకు కూడా ఒక 6 రకాల కూరగాయలు ఒకసారి, కోడిగుడ్లు, ఆకుకూరలు ఒకసారి, అట్లాగే 3వసారి పండ్లు, అట్లా ప్రతిదీ ఊర్లో కాదు బయట ఏమన్నా చదువుకునే పిల్లలు, ఫీజు మా దగ్గర బంధువులు, అతను వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, అమ్మాయి చాలా బాగా చదివిద్ది, అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చూస్తేనే, ఒక చైతన్య కాలేజీలో అమ్మాయి చదువుతుంటే వాళ్ళ ఫాదర్ చనిపోయి ఫీజు కట్టలేకపోతే అమ్మాయికి 980 వచ్చినాయి 2 ఇయర్స్ మీద మార్క్స్, సర్టిఫికేట్స్ ఇవ్వలా ఇవ్వకపోతే నేను వేరే మీలాంటి వాళ్ళ ద్వారాగా గుంటూరు విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ రాపించాం ఎంఐ చేత, అయ్యా ఇట్లా మేము మా ఫాదర్ చనిపోయాడు, ఆర్థిక పరిస్థితులు ఇచ్చా మేము ఇవి కట్టలేకపోతున్నాం, ఆ సర్టిఫికేట్స్ ఇవ్వండి అని ఇప్పించండి చైతన్య కాలేజీతో మాట్లాడమని. అది చూసిన కలెక్టర్ గారు చాలా ఆశ్చర్యపోయాడు, ఇంతియాజ్ గారు అప్పుడు కలెక్టర్, చూసి ఆ రైటింగ్ చూసి అమ్మాయి ఇది నువ్వే రాసావా అని అడిగాడు. అవును సార్ నేను రాశాను అన్నాడు.
అప్పుడు అప్పటికప్పుడే డియూ ఎడ్యుకేషన్ ఆఫీస్ని పిలిపించి ఎంఐ పేరెంట్స్ ఇలా చనిపోయారు కాబట్టి తండ్రి చనిపోయాడు ఇమీడియట్గా సర్టిఫికేట్స్ ఇప్పించండి అని చెప్పి పాపం చెప్పి సర్టిఫికేట్స్ ఇప్పించడం జరిగింది. అక్కడి నుంచి అమ్మాయిని ఇంజనీరింగ్ మొత్తం నేనే చదువుతాను. ఇప్పుడు స్టిల్ మొన్న రీసెంట్గా జాబ్ వచ్చింది ఆ అమ్మాయికి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఈ సేవారంగంలో చేసిన సేవలకి మించిన ఈ డబ్బు, మనం ఎన్ని వ్యాపారాలు చేసి ఎంత లక్షలు సంపాదించినా లేని సంతృప్తి దీంట్లో ఉందని మీరు ఖచ్చితంగా నమ్మి ఇతరులకు కూడా ప్రోత్సాహాన్ని ఏమైనా ఇస్తున్నారా? 100% సార్, నేను నా బాబుకి 8 సంవత్సరాలు, మా పాపకు 14 సంవత్సరాలు, వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా, అమ్మ మీరు చదువుకోండి, మీ స్వతహాగా మీరు చదువుకొని చదివేటి వరకు నా బాధ్యత, చదువుకొని మీరు ఉద్యోగం చేసి సంపాదించుకోవటమే తప్ప నేనంటూ మీకు ఆస్తులు అయితే వేయను. మీరు కూడా చదువుకున్న సంపాదనలో ఇట్లా సోషల్ ఆర్గనైజేషన్ జనాలకు ఉపయోగపడే పనులు చేయండి తప్ప ఆస్తులు కూడబెట్టుకుంటే మనకు వచ్చేది ఏమి ఉండదు. ఈ సంతృప్తి మనకు ఎవరికైతే పనిచేసి వాళ్ళ సహాయం చేశామో వాళ్ళు పొందే వాళ్ళ కళల్లో ఆనందం చూస్తే చాలు మనకి, కడుగు నిండిపోయిందని చెప్తాను. నా పిల్లలకు కూడా ఈరోజు స్టిల్ అదే చెప్తాను నేను. ఓకే, సేవారంగంలో కూడా ఇట్లా మీరు ముందుకెళ్తూ మిగతా పిల్లల కాడ నుంచి, మీ పిల్లల దగ్గర నుంచి మీకు తెలిసిన వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ వెళుతూ కూడా మరో రంగం, రాజకీయ రంగంలో కూడా మీ ప్రవేశం ఉంది. ఇలాగా అన్ని రంగాల్లో కూడా మీరు ఎట్లాగా ఈ టైంని స్పెండ్ చేస్తున్నారు, రాజకీయ రంగంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి అనేది కొంచెం వివరిస్తారండి. రాజకీయంగా అంటే చిన్నప్పటి నుంచి, అంటే మా ఫాదర్ 3 టైమ్స్ వార్డు మెంబర్గా ఉన్నారు, ఆయనతో పాటు తిరుగుతా రాజకీయం అట్లా అలవాటైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి, అంతకుముందు కాంగ్రెస్లో ఉండేవాళ్ళం, పెట్టిన దగ్గర నుంచి ఈ పార్టీలో తిరగడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా తాడేపల్లి మండల యువజన విభాగం అధ్యక్షులుగా ఉండటం జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ అంటే మీరు మీ ఫాదర్ ఆడ ఉన్నప్పుడు రాజకీయ రంగం వేరు, ఇప్పుడున్న రాజకీయ రంగం వేరు, అప్పటికి ఇప్పటికీ అసలు సంబంధం లేదు. ఇలాంటి టైంలో మీరు ఇప్పుడున్న రాజకీయాలని ఎట్లా ఎదుర్కొంటున్నారు? ఎదుర్కోవటం అంటే ఏముందండి, ప్రస్తుతం ఉన్న రాజకీయాలు మరి ఎట్లా ఉన్నాయంటే, నేను ఎదగటానికి మిమ్మల్ని దొక్కటం లేదా మీ మీద బురద చల్లటం అనే రాజకీయాలు తప్ప నిజంగా 10 మందికి ఉపయోగపడదాం, ఈ పని చేద్దాం అనే రాజకీయాలు లేవు. రాజకీయాలు అంతా పొల్యూడ్ అయిపోయినాయి. వాస్తవంగా గతంలో పాత రోజుల రాజకీయాలే చాలా హ్యాపీగా ఉండేవి, చాలా ప్రశాంతంగా. ఓట్లు ఆ ఎలక్షన్ ఉన్న 4 రోజులే నీ పార్టీ నా పార్టీ అనుకునేవాడు తప్ప, ఈరోజు ప్రతిరోజు నువ్వు ఒకటంటే నేను 2 అంటా, నేను 2 అంటే మీరు 3 అని ప్రతిరోజు రాజకీయం అయిపోయింది. వివేకానంద రెడ్డి గారు, ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, ఇప్పుడు రాజకీయ రంగంలో మీకు వ్యాపారం, సేవాగుణం ముందు ఎక్కువ ప్రాథమికంగా ముఖ్యంగా ఏంటంటే ఈ సేవా సంస్థలు ఉండి అందరికీ నలుగురు సేవ చేసి ఇంత ఇదిగా ఉన్నప్పుడు, ఇప్పుడు రాజకీయాలు దానికి దీనికి క్వైట్ ఆపోజిట్లో ఉన్నాయి కదా, ఎట్లా ఫేస్ చేస్తున్నారు అనేది? అసలు దానికి దీనికి సంబంధం లేదు. అంటే రెండు కూడా సర్వీస్ ఆర్గనైజేషన్ లాంటివే, బట్ ఈ రాజకీయంలో ఉండి మనం ఒక పని చేస్తే వీడు ఈ స్వార్థంతో లేదా వీడి ఓటు కోసం పనిచేసాడని అంటారు. కానీ ఈ రోటరీ అనే ఆర్గనైజేషన్లో మేము చాలా ఫీల్ అయినా, చాలా ఆనందపడ్డాం. అనేక మీటింగ్లు కూడా మమ్మల్ని తీసుకొచ్చిన అనిల్ చక్రవర్తి గారిని, అట్లాగే పివి సత్యనారాయణ గుంటూరు నుంచి వచ్చారు సార్, వాళ్ళు ఎప్పుడు నేను ప్రతిసారి నేను తలుచుకుంటానంట. ఈ ప్లాట్ఫారం ఆ ప్లాట్ఫామ్ రెండు సర్వీస్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ అక్కడ వచ్చి సర్వీస్ చేస్తే మనం వీడు వీళ్ళు ఓట్ల కోసం లేకపోతే ఈ రాజకీయ లబ్ధి కోసం చేసాడని అంటారు. ఇక్కడ ఎటువంటి రాజకీయ లబ్ధి ఉండదు. మేము చేసిన 1 ఇయర్లో కూడా నా ముందు చేసిన ప్రెసిడెంట్ గారు సమ్ వేరే పార్టీ, నేను వేరే పార్టీ, కానీ ఆ రోటరీ ప్లాట్ఫామ్ మీద ఎవరం కూడా పార్టీ అనేది అసలు తీసుకెళ్ళలేదు. మేము లాస్ట్ ఇయర్ మా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ అనే తాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన థీమ్ ప్రతి క్లబ్ ఒక విలేజ్ని దత్తత తీసుకోవాలని చెప్తే, మేము మెల్లింపుడు అనే విలేజ్ని దత్తత తీసుకొని ఆ ఊర్లో సుమారుగా 17 నుంచి 18 ప్రోగ్రామ్ చేసాం. ఆ ఊరు ప్రజలందరూ మాతో ఎంత మమేకమయ్యారంటే, నిజంగా సంక్రాంతి సంబరాలను పెట్టి ముగ్గులు పోటీలు పెడితే ఎంతమంది ఆడవాళ్ళు, దగ్గర దగ్గర 300 మంది ఆడవాళ్ళు వచ్చి అక్కడ ముగ్గులు పోటీలు చేస్తుంటే చాలా ఆనందంగా, ప్రతిదీ రోటరీలో చేసిన ప్రతిదీ కూడా డబ్బులు పోయినా ఆనందపడేది ఏంది అంటే రోటరీ. రోటరీ సంస్థలో మీరు ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో మీరు ఓన్గా మీ ఎన్ని ప్రాజెక్టులు చేశారు, దానికి ఎంత ఖర్చు పెట్టారు మీ ఓన్గా? రోటరీలో ఓన్గా ప్రాజెక్టులు చేయడం అనేది ఏముండదండి, అందరం కలిసే చేస్తాం. కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ వేరే క్లబ్ని టైప్ చేసుకొని చేస్తాం. ఇందాక చెప్పినట్టు రామకృష్ణ మిషన్ స్కూల్లో ఏదైతే డిజిటల్ క్లాస్ రూమ్ ఇచ్చామో దానికి రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ అని వాళ్ళు కొంత స్పాన్సర్ చేస్తే మేము మా క్లబ్ నుంచి కొంత స్పాన్సర్ చేసాం. మా మెంబర్స్ అందరూ కూడా ఎంతో కొంత, 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 500 ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉంటారు, అందరం కలిసి సుమారుగా 42 ప్రాజెక్టులు చేసాం. 10,000 పైచిలకు మందికి మేము బెనిఫిషియర్స్ని మేము ఉపయోగపడటం జరిగింది.
టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 28 లక్షల రూపాయలతో చేసాం. నా వంతుగా సుమారుగా 7.5 లక్షల రూపాయలు నా అమౌంట్ ఖర్చు అయింది, నా ఓన్ అమౌంట్. కానీ చాలా ఆనందపడ్డాం. మీరు పొలిటికల్గా మీకు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నారు అనేది విషయం చిన్న సింపుల్గా. నాకైతే నాకు ఒక దగ్గర ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంది రాజశేఖర రెడ్డి గారినే. నేను ఈరోజు కూడా ఆయన ఏమైతే చేశాడో అలాగే, అంటే బ్రతికినంతకాలం ఎన్ని రోజులు బతికామనేది కాదు, ఉన్నన్నాళ్ళు మనం ఎవరికి ఏం ఉపయోగపడ్డాం, ఏం చేసాం, లేదా నా ఉండాలి, నేను పుట్టిన ఊరికి నేను ఏం చేయగలిగాను, నన్ను నమ్ముకున్న జనానికి ఏం చేయగలిగాను, అదొకటే నా సిద్ధాంతం. ఆయన నమ్ముకుని నేను రాజకీయాల్లో ఉన్నాను. ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారితో మీ సాన్నిహిత్యం, మీరు ఇంత సేవా లక్షణాలు ఉండి సేవా లక్ష్యం ఉండినప్పుడు మీకు ఏమైనా చేయూతని ఇవ్వటం కానీ అలాంటి వాటిల్లో సలహాలు సంప్రదింపులు ఇస్తున్నారు అనేది తప్పకుండా అండి. ఆయన ఇన్స్పిరేషన్తోనే వాస్తవంగా ఇప్పుడున్న వైసీపీ 151 ఎమ్మెల్యేల్లో ఈ ఒక్క ఎమ్మెల్యే సపరేట్ అండి. అంటే మనం ప్రభుత్వ సొమ్ములు అయితే ఇంకో దోచుకుందాము అనే కాన్సెప్ట్ అసలు లేదండి. ఎక్కడికెక్కడికి జేబులో డబ్బులు తీసి మనం ఈ పని చేద్దాం, ఈ రోడ్డు వేద్దాం, ఇది చేద్దాం, నిత్యం పని ఎంతసేపటికి ఆయన పని 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 అనే తప్ప రెండో యావగేషన్ లేదు. సేమ్ ఆయన ఏదైతే చేస్తున్నాడో అదే మేము కూడా చేసి చూపించే క్రమంలోనే ఉన్నాం. ఆయన ఆదర్శంగా ఉన్నాం. ఆయన మనుషులుగా చెప్పుకొని తినడానికి గర్వంగా మేము కాళ్ళ వేసి చెప్పుకోవడానికి ఒకటే, వీడు ఈ రూపాయి దీంట్లో తిన్నాడు అని మమ్మల్ని ప్రశ్నించేవాడు లేరు. ఈరోజు హ్యాపీ పొలిటీషియన్ అంటే వీడు దాంట్లో తిన్నాడు, వీడు ఈ డబ్బులు దోశాడు, వీడు ఈ కొండలు దోశాడు, ఈ మట్టి దోశాడు, ఇసుక దోశాడు అని చెప్తారు. కానీ మేము ఆయన శిష్యులుగా ఆయన వారసులుగా చెప్పుకోవడానికి మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. మేమేమీ కూడా ఒకళ్ళ డబ్బుల కోసం ఆశపడేవాళ్ళం కాదు. కాబట్టి మేము ఈరోజు ఆయన వారసులుగా కొనసాగుతున్నట్టు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వివేకానంద రెడ్డి గారు. ఫైనల్గా మీరు మా దీక్షా ప్రేక్షకులకి అటు వ్యాపార రంగంలో ఇటు రోటరీ సేవ అవి కాకుండా ఇంకా సంస్థలు లేకపోయినా సరే, పదవి ఉన్నా లేకపోయినా మీ దగ్గరికి వచ్చే నాకు ఇది కావాలి అంటే సొంతంగా మరో వ్యక్తి తెలియకుండా మీరు సహాయం చేస్తూ, అట్లాగే నెక్స్ట్ రాజకీయ రంగంలో కూడా పదవి ఉన్నా లేకపోయినా చిన్నదైనా పెద్దదైనా సరే దాంట్లో ఆ పదవి ఉంటేనే చేయాలి లేదు అనకుండా మీ వ్యక్తిగతంగా సేవలు ముందుకు తీసుకెళ్ళి ముందు సేవలు చేస్తూ అనేక రంగాలు అనేక మందికి మీరు చేయూతని ఇస్తున్నందుకు మా ప్రేక్షకులకు తెలియజేస్తూ ఇంతసేపు మాకు ఓపికగా మా దీక్షా ప్రేక్షకులకు అతి ముఖ్యమైన విలువైన సమాచారాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.